ఉంటానండి. నేను శాస్త్రి మునగాల, వేదాస్ వాళ్ళ సెక్రటరీని. ఇవాళ మా దగ్గర డాక్టర్ వెంకట చాగంటి గారు ఉన్నారు, ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. నమస్కారం సార్. నమస్కారం. ఈయన వేదాస్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడాను సార్. ఇటీవల 99 టీవీ అనే దాంట్లో ఒక డిబేట్ జరిగింది సార్. అంటే నేను యూట్యూబ్ లో చూసాను అన్నమాట, డిబేట్ ఆన్ సైన్స్ అండ్ వర్సెస్ వేదాస్ అని చెప్పి. సైన్స్ వర్సెస్ వేదాస్. ఓకే ఓకే. అందులో పార్టిసిపెంట్స్ వచ్చి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అని, ఈయన ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. ఓకే. అట్లాగే బాబు గోగినేని ఈజ్ అ హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్. That's what he says. Okay, okay, okay. Mm-hmm. Atlage Raghunandan ani, he's a scientist, mari doctor kada nak telu again. Okay. Mm-hmm. Atlage mm-hmm. Professor Krishnamanayudu ani cheppi. Okay. Mm-hmm. Indulo ee chase jarugutunna madhyalo you know Babu Gogineni garu undi. Mm-hmm. Vedallo unnadi ippati science ki paniki raadani. Mm-hmm. Okay. Asalu Vedallo science e ledani. ఫస్ట్ ఇప్పటి సైన్స్ పనికిరాదని, తర్వాత వేదాల్లో సైన్స్ అని అంటున్నారు. ఏది నాకు ఆ వీడియో చూపించండి ఒక్క నిమిషం సార్. ఇకపోతే నాలుగు వేదాలు ఉన్నాయో ఆరు ఉన్నాయో అవి మనకు తెలియదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో ఇవాల్టికి మనకు పనికి వచ్చే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం లేనే లేదు. మీరు ఇంటర్వ్యూ కానీ మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐబుప్రోఫెన్ డ్రగ్ విచ్ ఇస్ ద యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, ఆ తర్వాత డైక్లోఫెనాక్ సోడియం, ఆ తర్వాత రెఫకాక్సిడ్, ఆ తర్వాత వెలిడిక్ యాసిడ్, దేర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ హ్యాస్ కమ్ వస్తున్నాయి. దీనికంటే ఇది ఎఫెక్టివ్, దీనికంటే ఇది ఎఫెక్టివ్, లైక్ పారాసిటమాల్, నిమ్ముసులైడ్, ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. బట్ అల్టిమేట్లీ ఒక ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్, దిస్ ఈస్ మోర్ నిమ్ముసులైడ్ ఈరోజు ఆఫ్టర్ 20 ఇయర్స్ this is more అంటే టాక్సిక్ హైపోటోటాక్సిక్ హెన్స్ యూ షుడ్ యూజ్ ఇన్ డిస్ డోంట్ యూజ్ ఇన్ డిస్క్రిమినేట్లీ మనం రాస్తున్నాం ఆఫ్టర్ 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ సైన్స్ ఏమైంది? ఏ రీసెర్చ్ మీరు కనిపెట్టారు? 20 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ నిమ్ముసలాడు వాడినటువంటి అందుకోసం ప్రపంచంలో ఈ రోజున 153 దేశాల్లో 139 దేశాలు నిమ్ముసలాడు బ్యాన్ చేశాయి. అయితే ఇంకోటి, గతంలో ప్రధానమంత్రి గారు మార్స్ ఆర్బిటర్ మిషన్ సక్సెస్ అయినప్పుడు కూడా కొన్ని మాట్లాడారు, అది కొద్ది అభ్యంతరం అనిపించింది. అసలు ఆ మార్స్ ఆర్బిటర్ మిషన్ అక్కడ దాకా ఎట్లా పంపించగలిగినామండి? మనకు మనమే అనుకుని పంపించామా? న్యూటన్ సూత్రాలు మనకు, ఆయన న్యూటన్ ఒక అనే వ్యక్తి, అంతకుముందు ఎంతోమంది తీసి ఉండొచ్చు. అవి సార్ ఆ సూత్రాన్ని ఫాలో అయ్యి ఒక్క పైసా ఖర్చు లేకుండా 300 రోజులు ప్రయాణం చేసి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఆర్బిట్ లో మనం పెట్టాం. చూశానండి. సో దీని మీద మీ అభిప్రాయం, నాకైతే అసలు అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన చాలా స్టేట్మెంట్స్ కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి. నేను అదే నేను చూశాను కదా, ఇప్పుడు నాకు అర్థమైంది. సరే మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ ప్రశ్న ఏంటంటే, వేదాల్లో ఇప్పటి సైన్స్ సంబంధించినవి లేవు లేవని, తర్వాత వేదాల్లో అసలు సైన్సే లేదు అంటున్నారు. అది ఈ రెండు వాక్యాలే కాకుండా చాలా విషయాలు ఆయన చెప్పారు. చాలా విషయాలు చెప్తున్నారు. అదే అయితే నాకు ఇప్పుడు అర్థమైనంతలో ఒకటైతే సత్యం అండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సైన్స్ అంటే ఎవిడెన్స్ బేస్. అంటే ఇప్పుడు మీరు ఈ పెన్ ఉందనుకోండి, ఇది నేను కింద పడేసినప్పుడు ఈ ప్రాంతంలో దీని యొక్క యాక్సలరేషన్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని నేను అన్నాను అనుకుందాం. నేను నోట్తో అన్నానా లేకపోతే ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నానా అన్నది పక్కన పెడదాం అన్నాను అనుకున్నాం. అప్పుడు అది సైన్స్ ఎప్పుడు అవుతుందంటే మీరు చేసినప్పుడు కూడా అలానే అవ్వాలి. అలానే ఎవరు చేసినా అలానే అవ్వాలి. అంటే ఏంటంటే ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఇది అని కంక్లూజన్ ఇచ్చిన తర్వాత అది ఎవరు చేసినా అదే రుజువు అదే పరిస్థితుల్లో చేస్తే కనుక కరెక్ట్ అవ్వాలి. దాన్ని మనము ఎవిడెన్స్ అంటాం. అయితే కొంతమంది సైంటిస్ట్ ప్రూఫ్ అంటారు. ప్రూఫ్ అన్నది చాలా పెద్ద పదం, ఎవిడెన్స్ అన్నది కరెక్ట్ పదం. ఓకే. సో ఎవిడెన్స్ బేస్డ్ అయితేనే మనకి సైన్స్ అవుతుంది. సో అది ఎవరైనా కానీ, అది వేదం కానివ్వండి, వేదం కాకపోనివ్వండి, ఎవరు ఏం చేసినా కానీ అదే సైన్స్. ఓకే. అయితే ఇప్పుడు ఒకప్పుడు వేదం చేసిన వాళ్ళు ఇలానే చేశారా, చదివిన వాళ్ళు ఇలానే చేశారా అంటే అది మాట్లాడరు. సో ప్రస్తుతం అయితే ఇదండి, ఇది మనం క్లియర్గా ఉన్నాం కదా. అంటే వాళ్ళు చేశారా చేయలేదా అంటే కన్నా అది మనం ఎవరు చేస్తే మళ్ళీ అదే రిజల్ట్ వస్తే వాళ్ళు చేసినట్టు మనం నిర్ధారించవచ్చు. అంటే ఇది మీరు ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఏంటంటే
ఒకసారి ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ని మాటి మాటికి అదే పరిస్థితుల్లో చేస్తున్నప్పుడు అదే రిజల్ట్ ఇంచుమించుగా కొద్దిగా ఎక్స్పెరిమెంట్ ఎర్రర్ ఉండొచ్చు ఇంచుమించుగా అదే రిజల్ట్ ఇవ్వడాన్ని మనము సైంటిఫిక్ అంటాం. సో ఇప్పుడు వేదాల్లో ఇప్పటికి పనికొచ్చే సైన్స్ లేదని ఒక స్టేట్మెంట్, అసలు వేదాల్లో సైన్స్ లేదని ఇంకో స్టేట్మెంట్. అదే విధంగా వారు ఏమన్నారంటే బాబు గోగినేని గారు, నేను విన్నంతలో నాకు అర్థమైనంతలో ఆయన ఏమన్నారంటే నాలుగు వేదాలనే ఆరు వేదాలనే అసలు తెలియదు మనకి, ఎవరు ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది అని ఏదో చెప్పారు ఇంకో మాట అన్నారు అని ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వేదాల్లో ఇప్పుడు పనికొచ్చే సైన్స్ లేదని, అసలు వేదాల్లో సైన్స్ లేదు. సో ఈ రెండు ఫస్ట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎట్లానండి ఇప్పుడు ఆయన నాలుగు వేదాలనే ఆరు వేదాలనే తెలియదు అంటున్నారండి, తెలియదు అన్నప్పుడు వేదాల గురించి ఎట్లా మాట్లాడతారండి? అసలు వేదాల్లో ఏం లేదన్నప్పుడు ఎన్నున్నా నాకు అనవసరం కదా. కరెక్ట్, వేదాల్లో ఇప్పుడు మీరు నన్ను ఈయన ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ అని చెప్పారు, నన్ను మీరు అడగండి లెట్ అస్ సే దట్ మీరు ఫిజిక్స్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, నేను ఏదో చెప్తాను ఫిజిక్స్ అంటే ఇదని ఒక కరెక్ట్గా ఫిజిక్స్ లాంగ్వేజ్లో నేను మీకు చెప్తాను. మీరు అర్థం కాకపోతే ఇంకాస్త చెప్పండి అంటే ఇంకాస్త చెప్తాను, ఇది సరిపోదని ఇంకా చెప్పండి ఇంకా చెప్తాం, అట్లా మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చెప్పుకోవచ్చు అవునా కదా. సో ఇప్పుడు నేను చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా అంటే ఉంది, నేను నా బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్నాను, నా మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను, నా పిహెచ్డి తీసుకున్నాను ఫిజిక్స్లో అవునా. సో ఫిజిక్స్లో పిహెచ్డి తీసుకున్న వాడిని నాకు అర్హత లేదు అంటే కనుక ఇంకెవరికి అర్హత ఉంది, ఎందుకంటే నాకు పిహెచ్డి అవార్డ్ చేశారంటే ఫిజిక్స్ వచ్చారు అవునా కదా, ఫిజిక్స్ రాదని ఇవ్వరు కదా. సో అలానే ఇప్పుడు వేదాస్ గురించి తెలుసు, వేదాల గురించి నాకు తెలుసు, వేదాల్లో లేదు అన్నప్పుడు వేదాలు చదివి ఉండి ఉండాలి, చదివి ఇది లేదు అని చెప్పడం కరెక్ట్. చదవకుండా ఇందులో అది లేదు అని చెప్పడం అన్నది అది సబబు కాదు ఒకటి. ఇప్పుడు ఆయన చదివారా చదవలేదా రెండు సమస్యలు వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయన చదివారు అని అనుకుందాం, చదవలేదంటే సమస్య లేదు. ఇక చదవని వాళ్ళు ఏం మాట్లాడితే లాభం ఏముంది అక్కడ? ఆయన హ్యూమనిస్ట్ ఎందుకు అయ్యాడో నాది లేదు మరి. ఇప్పుడు నేను చదవకుండా నా ఇష్టం లేని మాట్లాడుతున్నాంటే ఫస్ట్ ఆయన సైంటిఫిక్ కాదు, ఇది అన్సైంటిఫిక్. నేను చదివాను, నేను ఫిజిక్స్ అంతా చదివాను, నాకు ఇప్పుడు యూనివర్సిటీలో ఏవైతే ఫిజిక్స్లో చెప్తున్నాయో అవన్నీ చదివాను చేశాను, నాకు అందులో ఫిజిక్స్ సంబంధించింది ఏం కనిపించలేదు అని నేను అన్నా అనుకోండి, అప్పుడు కొంత అర్థం ఉంటుంది. అలా కాకుండా నేను ఏం చదవలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, ఫిజిక్స్ ఏం లేదు అని కొట్టిపారేయటం అంటే అది భ్రమ ప్లస్ జనాల్ని మభ్య పెట్టడం అవుతుంది. వేదం చదవాలి, వేదం తెలుసుకోవాలి. అలానే ఈ బాబు గోగినేని గారు వేదాలు చదివిన మనిషి కాదు, ఈ వేదాలు ఈనాటికి పనికొచ్చే సైన్స్ లేదని ఒకటి అన్నారు, అసలు అందులో సైన్సే లేదు అని అన్నారు. అంటే ఎంత పొరపాటు అంటే ఆయన బహుశా నేను అనుకోవడము ఆయన కూడా పనికి మాలిన పురాణాలు ఏవో చదివి ఉంటారు, ఏవో పనికి మాలినవేవో చదివారు, మనకి తెలియదు ఏం చదివారు, అది వేదం అనుకుంటున్నాను. ఇది వాస్తవం. వేదాల్లో సైన్స్ ఉంది అంటే నిరూపించండి, ఈ రోజున మీరు నిరూపించాలి అంటున్నాడు ఆయన, అవునా కదా. చాలా బాగా చెప్పారు, అది కరెక్ట్ అండి. వేదాల్లో సైన్స్ ఉంది అంటే కనుక నిరూపించాలి, నిరూపించకుండా సైన్స్ ఉందని చెప్పడం ఏంటి కదా, ఇది వాస్తవమా కదా. ఆ తర్వాత అక్కడెక్కడో ఏరోప్లేన్ ఎగిరిందని ఎవరో చెప్పారు, అవన్నీ పక్కన పెట్టేద్దాం, అసలు అది జరిగా లేదు మనకు కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చేద్దామండి, ప్రపంచమంతా ఈనాడు పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర చిన్న చిన్న సైంటిస్ట్ దాకా ఎగ్రీ అయ్యేది ఒకటి ఉందండి, అదేంటంటే నంబర్ సిస్టమ్ ఇండియా నుంచి వచ్చింది అని. అది బాబు గోగినేని గారు కూడా ఒప్పుకున్నారు, ఆబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ఇవన్నీ వచ్చినాయి అని ఒప్పుకున్నారు. బాగుంది, వెరీ గుడ్, ఇది థమ్స్ అప్. ఇంకెక్కడ ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఇండియా చేసింది. ఓకే, అయితే దీనికి ఇన్ని వేదాల్లో సైన్స్ ఉందన్న సంబంధం ఉండాలి కదా, మరి చెప్పుకుందాం. అదేంటంటే మ్యాథమెటిక్స్ అన్నది బేసిక్ నంబర్ సిస్టమ్ అన్నది ఇండియా నుంచి వచ్చింది. బాగుంది, ఎవరు చెప్పారు అంటే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆర్యభట్ట శూన్యం కనిపెట్టాడు, జీరో కనిపెట్టాడు అంటున్నారు.
ఓకే ఇది ఇంకోటి అనుకున్నాం, ఓకే రెండోది ఇలా అంటున్నారు. అసలు వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ఆర్యభట్ట జీరో కనిపెట్టడం ఏంటి అంటే, అంటే ఏంటంటే ఇది వెస్టర్నర్స్ అనుకునేది. వెస్టర్నర్స్ కి భారత సంస్కృతి గురించి కానీ భారత విద్యా విధానం గురించి కానీ బొత్తిగా అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళు రాసేసి పారేసి మీ బతుకులు ఇవి అని పడేస్తే ఈ బాబు గోగినే నేర్పొచ్చారు. బాబు గోగినేను ఎప్పుడూ కూడా వేద సంస్కృతి కానీ వేద పాఠశాల అంటే ఏంటి కానీ వేదాలు ఎలా చదువుతారు వేదాల్లో ఏముంది అని ఎప్పుడూ కూడా రీసెర్చ్ చేసిన వ్యక్తి కాదు. అసలు ఆయన సైంటిఫికే కాదు, ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే సైన్స్ పర్సన్ అన్నవాడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి నిర్ధారణ చేసుకుంటాడు. ఓకే ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ కి దానికి లింక్ చూస్తున్నాం. ఆర్యభట్టే కనిపెట్టాడండి పోనీ తెటస్తే, ఓకే ఆర్యభట్ట ఎక్కడి నుంచి కనిపెట్టాడండి క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఆయన మైండ్ టపక్కమని పుట్టిందా కదా, ఉండుండొచ్చు. అంటే ఆర్యభట్టకి ఏ ఎడ్యుకేషన్ లేదా ఉందా, ఉందంటారా లేదంటారా? ఉండుండాలి, బాగుంది ఉండుండాలి కదా, లేకపోతే బాబు గోగినే గారు ఒప్పుకోరు. ఆయనకి ఎడ్యుకేషన్ లేకుండా ఆయనకి జీరో ఎట్ట కనిపెట్టాడు అంటారు. సరే ఏ ఎడ్యుకేషన్ ఉన్నా ఆ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆర్యభట్ట ఎప్పటి వాడో మీకు తెలుసు. సో అప్పటి వాటికి అప్పటి కాలంలో బాబు గోగినేని కూడా ఒప్పుకుంటారు, ఏంటి వేదాలు చదువుకునే వాళ్ళు అని ఒప్పుకుంటారా? సో వేదాలలో వేదాలు చదువుకొని అందులోంచి గణిత శాస్త్రాన్ని తీసి ఆర్యభట్ట ఉపయోగించుకున్నాడు. మరి దానికి ఏమన్నా రుజువు ఉందా? ఉంది. ఇగో ఈ వీడియో చూడండి. Today we will talk about the number system from Vedas. The number system 1 to 10, how did they come into existence? Who are the people who brought this system into existence in the world? So we will talk about a little bit of history, how, and then we will see the number system from Vedas. I am Venkata Archaganti, President, Vedas World Inc., Georgia, USA. Let us see the history a little bit, how historians talked about the number system. We should say clearly that the huge debt is the beautiful number system invented by the Indians on which much of the mathematical development has rested. This was the historian's idea. Laplace put this with great clarity. The ingenious method of expressing every possible number using a set of 10 symbols emerged in India. Its simplicity lies in the way it facilitated calculation and placed arithmetic foremost amongst useful inventions. So this is Laplace, the greatest scientist, who gave this statement. And they believe that, they know that the number system has come from India. Please visit this website, and authors are O'Connor and Robertson. But how did Indians get this number system? How did they derive this number system? What is their inspiration? Who taught them the number system? This is very important. Let's see. These mantras are from Atharva Veda, 13th Kandam, 4th Suktam, 16, 17, 18 mantras. So, let's see the 16th mantra, what God says. Na dvitiyo na tritiyas chaturto na pyuchyate ya etam deva meka vritam veda. In this mantra, God says that there is no second God or third God or fourth God, either inferior to me or equal to me or superior to me. I am the only God. I am one. So the numbers 1, 2, 3, 4 have come from this mantra. And the next mantra says, Na panchamo na sastaha saptamo na pyuchyate ya etam deva meka vritam veda. God has given the numbers 5, 6, 7 and ruled out any God inferior or equal or superior to him as 5th or 6th or 7th. There is no God which is 5th, 6th or 7th. I am the only God. And in the next mantra,
na astamo na navamo dasamo na pyuchyate ya etam deva mega vritam veda. So God has given the numbers 8, 9, 10 and again removing any possibility of any other God other than Him as 8 or 9 or 10. So God has clearly mentioned the number system from 1 to 10 here and made a clear indication that I am the only God. So one is the fundamental for every number system. So this is how the Indian rishis and mathematicians have derived the number system from Vedas. And you can see that God has given a hint here. 2, 3, 4 in the 16th mantra, when you add, it gives a total of 9. 2 plus 3 plus 4 is 9. Similarly, in the 17th mantra, 5, 6, 7. 5 plus 6 is 11. 11 plus 7 is 18. In 18, 1 plus 8 is 9 again. Similarly, in the 18th mantra, 8 plus 9 is 17. Plus 10 is 27. 2 plus 7 is 9 again. So God is indicating the number system very clearly. And He says, 1 is the fundamental for everything. I thank you all for watching this video. Vedas World Inc. thanks you all. Om. చూసారా అందులో మీకు నంబర్ సిస్టమ్ ఎట్లా వచ్చిందో చూపించానా నేను. సో ఇలా నంబర్ సిస్టమ్ వచ్చిందండి. అది అప్పట్లో మనకి శతపథ బ్రాహ్మణంలో కూడా అక్కడ మనకి కొలతలు ఎలా ఉండాలి, పై ఎలా కనిపెట్టారు, అవన్నీ ఉన్నాయి. సో ఈ విషయాలు బాబు గోగినేనికి తెలియదు, బొత్తిగా తెలియదు. ఆయన తెలియకపోవడమే కాకుండా దాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్యభట్ట జీరో కనిపెట్టాడు, గుడ్, మీరు అనుకోండి అట్లా. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో జీరో? ఆయనకున్న విద్యా వ్యవస్థ కేవలము వేద విద్య. వేదం నుంచి జీరో కనిపెట్టి, వేదం నుంచి నంబర్ సిస్టమ్ వచ్చింది, వేదం నుంచి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ వచ్చాయి. ఇంత వచ్చిన వ్యవస్థని మ్యాథమెటిక్స్ మనం ప్రపంచానికి అందించాం. అయితే మ్యాథమెటిక్స్ లేకుండా ఈ రోజున యూ డోంట్ హ్యావ్ సైన్స్, టేక్ ఇట్ గ్రాంటెడ్. అది కరెక్ట్, కరెక్ట్ కాదు, అదే కరెక్ట్. మీకు ఈరోజు కెప్లర్స్ లాస్ అని ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, ఓకే, సో దాని టైం పీరియడ్ ఇది, దాని యొక్క ఆర్బిట్ ఈ పాత్ లో ఉంటుంది, ఎలక్ట్రికల్ ఆర్బిట్, దాని ఏరియా ఆఫ్ దిస్ దిస్ అని ఫస్ట్ 2, సెకండ్ 3 లాస్ ఉంది. ఆయనకి సూర్యుడి నుంచి భూమి డిస్టెన్స్ తెలియదు. రఘునందన్ గారు కోపం వస్తుంది ఇందులో. అయితే విషయం ఏంటంటే ఆర్యభట్ట ఆయన కెప్లర్కి తెలియదు డిస్టెన్స్, కేవలం అబ్జర్వేషన్స్ తో చెప్పాడు. ఓకే, తర్వాత న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ మోషన్ అని ఉన్నాయి. న్యూటన్స్ చాలా లాస్ ఉన్నాయి, న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ మోషన్ ఉన్నాయి. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ అనేది 3 ఉన్నాయి. వాటిలో న్యూటన్ ఇచ్చినప్పుడు రుజువు లేదు, దానికి ఎవిడెన్స్ లేదు. ఆయన చెప్పు ఫిలాసఫీలో చెప్పాడండి ఆయన. ఆయన ఫిలాసఫీ చెప్పచ్చు కానీ వినండి, వినండి, మీరు కంగారు పడకండి. న్యూటన్ ఉన్నప్పుడు ఆయన ఆయన అబ్జర్వ్ చేసింది రాశాడు, దానికి ఎవిడెన్స్ లేదు. ఆయనకి తెలియదు, బాబు గోగినేని తెలియదు, రఘునందన్ గారికి ఇంకా తెలియదు అని నాకు అర్థమైంది. ఆయన సైంటిస్ట్ ఎట్లా అయ్యాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని చదువుకునేటప్పుడు వాటికి లాస్ ఎప్పుడైంది, దాని కొన్నేళ్ల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత రుజువు చేసినప్పుడు, ఇహా రుజువు కూడా కాదు, అబ్జర్వ్ చేస్తూ మనం కూడా ఈనాటికి అబ్జర్వ్ చేస్తున్నాం, మీకు అర్థమైందా? సో అబ్జర్వ్ చేస్తూ ఇది నిజమని తెలుసుకున్నాం, మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనకి వేదంలో, ఇప్పుడు వేదంలో సైన్స్ ఉందా లేదా అని నేను చెప్తాను. రఘునందన్ గారు ఒక సెంటెన్స్ వాడారు, గుర్తుందా? ఆయన ఏమన్నాడంటే న్యూటన్స్ లాస్ వాడి మేము పైసా ఖర్చు లేకుండా భూమి నుంచి మార్క్స్ కి మేము స్పేస్ షిప్ పంపించాము, శాటిలైట్ పంపి ఏదో చెప్పుకున్నాడు ఆయన, అవునా కదా? ఆయన విశేషం ఏంటంటే ఒక ఒక వస్తువుని భూమి నుంచి మార్క్స్ కి పైసా ఖర్చు లేకుండా పంపించామన్నాడు. మీరు నమ్ముతారా? అంటే కాంటెక్స్ట్ లో తీసుకోవాలి తప్ప. మీరు నమ్ముతారా? ఫస్ట్ ఈ సెంటెన్స్ ఇది ఆయన ఇచ్చిన సెంటెన్స్, యాజ్ ఇట్ ఇస్ యాజ్ ద సైంటిస్ట్ హి గేవ్ దిస్ సెంటెన్స్. పైసా ఖర్చు లేకుండా ఎట్లా, నెగటివ్ చెప్పండి, నమ్మదా నమ్మదా? నేను నమ్మను సార్. నమ్మరు? ఎందుకు నమ్మరు?
ఆయన చెప్పాడు సైంటిస్ట్ కదా, పంపించానంటే ఇప్పుడు స్పేస్షిప్ అని తయారు చేయాలి, స్పేస్షిప్ అవునా, ఆ ఖర్చు అంతా ఏమిటి మనం అస్యూమ్ చేసుకోవాలా? అంటే ఆయన పైసా ఖర్చు లేకుండా అన్నాడు కదా, అంటే డిస్టెన్స్ ఫ్రీగా ఎట్లా వెళ్తుంది వెహికల్ కి, ఒక ఫ్యూల్ లేకుండా వెళ్ళదు కదా, ఫ్యూల్ లేదా నాకు అనిపించింది దాంట్లో ఆయన ఫ్యూల్ లేకుండానే పంపించాను అని ఆయన చెప్పింది. వాస్తవం కూడా అవాస్తవం కూడా ఎలా అంటే, వాస్తవం ఎలా అవుతుందంటే ఇప్పుడు న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే, ఒక వస్తువుకి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అది ఒక వెలాసిటీతో వెళ్తుంటే అదే వెలాసిటీ కంటిన్యూ చేస్తుంది అదే డైరెక్షన్ లో. అంటే ఏంటంటే వెలాసిటీ అంటే ఏంటంటే అది ఒక వెక్టర్ క్వాంటిటీ, దానికి ఒక వేగము దాని యొక్క దిశ ఉంటాయన్నమాట. సో ఒక వస్తువు కనుక ఇలా ఉందనుకోండి, ఇలా పడేసినప్పుడు ఈ పడేసినప్పుడు జీరో వెలాసిటీ కాబట్టి కింద పడకూడదు, కానీ కింద ఫోర్స్ ఉంది గ్రావిటీ, సో అది లాక్కుంటుంది. సో అలానే ఒక ఫోర్స్ అనేది లేకపోతే మనకి అది ఏ వేగంతో ఉందో ఆ వేగం తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక స్పేస్ షిప్ని పంపించేటప్పుడు ఏం చేస్తామంటే కొంత డిస్టెన్స్ దాకా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం, దానికి ఫ్యూయల్ ఇచ్చి పంపిస్తాం, ఫ్యూయల్ ఖర్చు ఉంటుంది, అది ఉంటుంది కదా అవునా. కానీ అక్కడ కొంత దూరం వెళ్ళింది ఆ స్పేస్ లోకి, ఎక్కడైతే గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ అయిపోతుందో జీరో అయిపోతుందో ఆల్మోస్ట్ అక్కడ కట్ చేస్తుంది, జీరో అవ్వదు కానీ చాలా మినిమం అవుతుంది అనమాట, అయితే కట్ చేస్తాం ఏది ఇంజన్స్ ఆఫ్ చేసేస్తాం. అప్పటికి దానికి వేగం ఎంత ఉందో ఆ వేగంతో రైన్ అని వెళ్ళిపోతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది, మార్స్ గ్రావిటేషన్ పుల్ దాకా వెళ్తుంది, వెళ్ళి అక్కడి నుంచి మార్స్ పుల్ చేసుకుంటుంది. పుల్ చేసుకుంటుంది కదా, యాక్సలరేట్ అవుతుంది, దాన్ని యాక్సలరేట్ కాకుండా డీసలరేట్ చేయడం కోసం ఆపోజిట్ డైరెక్షన్ లో మనం రాకెట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక గొడవ ఉంది. సరే అదంతా అంత టెక్నికాలిటీస్ వెళ్లకుండా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక సర్టెన్ రీజియన్ లో మనం ఫ్యూయల్ ఉపయోగించక్కర్లేదు, పైసా ఖర్చు లేకుండా అంటే ఆ రీజియన్ లో ఆయన ఉద్దేశం అది. నేను చెప్పడం మటుకు మీ అందరికి ఎలా చెప్పాడు బయటికి, పైసా ఖర్చు లేకుండా ఇక్కడి నుంచి అక్కడ పంపించామన్నాడు స్టేట్మెంట్ జనరలైజ్ చేశాను. కాబట్టి ఇది మీరంటే అర్థం చేసుకోలేకపోయారు, నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు అర్థమైంది, ఓహో ఆయన చెప్పింది ఇది కదా అని అనుకుంటా. కానీ మీరు పైసా లేకుండా ఎట్లా, పైసా లేకుండా ఎట్లా వెళ్ళాడు, ఇది తప్పు కదా, తప్పు కదా, రఘునందన్ తప్పు కదా అంటే నేనే చెప్పాలి. అలానే వేదాల గురించి ఏమాత్రం అవగాహన లేని బాబు గోగినేని లాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత డిస్ట్రాయ్కి దిగారంటే, డిస్ట్రక్షన్ దిగారంటే వాళ్ళకి ఐ డోంట్ నో హౌ ఈజ్ ది హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ అన్న వాళ్ళకి హ్యూమన్ యాంగిల్ ఉండాలి. ఓకే ఒకప్పుడు ఎవరో రాశారు అంటున్నాడు ఆయన, ఆయనకి తెలియదు కూడా ఎవరు రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్, వేదాలు ఎవరు ఎవరిచ్చారు అనేది ఆయనకి తెలియదు, ఎవరో చెప్పారట అంటున్నాడు కానీ ఆయన చదివి వేదం, వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఆయనకి తెలియదు, అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో ఆయనకి తెలియదు, ఆయనే ఒప్పుకున్నాడు. పైగా ఆయన ఎట్లా చెప్పుకున్నాడు మన అందరికీ తెలియదు అండి అన్నాడు, మన అందరినీ కలిపేసుకున్నాడు ఆయన, అది హ్యూమనిస్ట్ అండి, అందరినీ కలుపుకోవడం అనమాట. సో బాబు గోగినేని గారికి అర్థం అవ్వాలంటే ఒక విషయం క్లారిటీ ఉండాలండి, ఆయన సైంటిఫికా కాదా అన్సైంటిఫికా ఫస్ట్, ఆయన ఏం చదివాడండి ఆయన ఇంతకీ, ఆయన చదువు ఏంటి ఏమన్నా తెలుసా మీకు? జెనెటిక్స్ ఓకే ఓకే ఓకే. ఆయన ఏంటి పిహెచ్డి చేశారా చేయలేదా? సో డాక్టరేట్ కాదు, ఒక ఇంటర్నేషనల్ పేపర్ కూడా సబ్మిట్ చేశాడో లేదో, మరి ఎందులో సబ్మిట్ చేసా చేసుకుంటే ఒకవేళ తెలియదు మనకి. ఇంటర్నేషనల్ పేపర్స్ అంటే జర్నల్స్ లో పెట్టేటప్పుడు పీర్ రివ్యూ ఉంటుంది, ఏదైనా నువ్వు సబ్జెక్ట్ ని పెట్టినప్పుడు దాన్ని రివ్యూ చేస్తారు, రివ్యూ చేస్తే అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ ప్రకారము వాళ్ళు దాన్ని ఇది కరెక్ట్ కాదో కరెక్టో నిర్ధారించి దాన్ని యాక్సెప్ట్ చేయడమో నాట్ యాక్సెప్ట్ చేయడమో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆయన అలా చేశాడో లేదో నాకు తెలియదు, నేనైతే చేశాను ఎందుకంటే నేను డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ కాబట్టి, కాబట్టి ఆయన ఏం చేశాను నాకు తెలుసు. అయితే ఇప్పుడు మనకి బాబు గోగినేని గారికి మంచి ఆన్సర్ ఇద్దామండి, ఆయన వేదాల్లో సైన్స్ లేదన్నాడు కదా, సరే ఇది చెప్పమనండి ఫస్ట్ ఆయన్ని, ఆయుర్వేదం అన్నది సైన్సా కాదా? ఫస్ట్ కాసేపు కాదని అనుకున్నాం, కాదనుకుంటే ఆయుర్వేదిక్ పట్టాలు ఇస్తున్నారు ఇండియాలో, మరి ఆయుర్వేదిక్ డిగ్రీ, ఆయన డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు కూడా, ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ డాక్టరేట్ కూడా, ఆయన ఆయన వైద్యం చేస్తున్నారు, గవర్నమెంట్ చేయించని ఇస్తోంది, అది జరుగుతోంది. ఇట్ సైన్స్ ఎందుకంటే అమెరికన్ యూనివర్సిటీస్ లో కొన్నింటిలో ఆయుర్వేదం ప్రవేశపెడుతున్నారు. సో దెర్ఫోర్ ఇది ఒక సైన్స్, దీనికి తిరుగులేదు. సో
ఆయుర్వేదం సైన్స్ అన్నప్పుడు అది రాసింది ఆయుర్వేదాన్ని ఇప్పుడు బాబు గోగినేనికో లేకపోతే ఎవరికో తెలిసింది ఏంటంటే చరకుడు సుశ్రుతుడు అన్న వాళ్ళు రాశారు కొంత అని. సో ఇప్పుడు ఈ సంహితలు రాసినప్పుడు చరక సంహిత ఇట్లాంటివన్నీ రాసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు? వాళ్ళు ఊరికే ఇట్లా మైండ్ లో రాయలేదు కదా, లేదు. వాళ్ళు దానికి సంబంధించిన విద్య నేర్చుకున్నారు. మళ్ళీ మైండ్ లోంచి వచ్చిందని బాబు గోగినేని గారు ఒప్పుకోరు ప్లీజ్. ఓకే, ఇప్పుడు విశేషం ఏంటంటే వాళ్ళు విద్య నేర్చుకున్నారు. సరే, అప్పుడు విద్య ఏది ఉంటే నేర్చుకున్నారు. అప్పుడు విద్య ఏంటి భారతదేశంలో? వేదం. సో వేదం నుంచి తీసుకున్నారు. అదే ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమనంటే అది అథర్వణ వేదంలో దీనికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయని. సో వాటిని తీసుకొని రీసెర్చ్ చేసి కనిపెట్టిన సైన్సే ఆయుర్వేదం. అందుకే వేదం చివరి తగిలిచ్చారు ఆయుర్వేదం. అట్లనే ధనుర్వేదం అని ఇంకోటి ఉంది. సో ఇట్లా ఆయుర్వేదం అన్నది వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయుర్వేదం అన్నది ఒక సైన్స్ అని యాక్సెప్ట్ చేసినప్పుడు దాని బేసిక్స్ వేదంలో ఉన్నప్పుడు వేదంలో సైన్స్ లేదని ఆయన ఎలా చెప్తాడు? ఇప్పుడు ఎదుర్కొంటే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారిని పెట్టుకొని బాబు గోగినేని గారు వేదంలో సైన్స్ లేదని చెప్తున్నాడంటే ఎంత అపహాస్యం చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఆయుర్వేదాన్ని సైన్స్ అని ఒప్పుకోవట్లేదు బాబు గోగినేని గారు. ఆయన సైంటిఫిక్ ఎట్లా అవుతాడండి? ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదాన్ని సైన్స్ అని ఒప్పుకొని దాన్ని నడిపిస్తున్నారు ఇండియాలో. ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆయన అంత మాట్లాడుతున్నాడు బాబు గోగినేని గారు, ఆయన ఎదురవద అయితే సైన్సెస్ అది సైన్స్ అని ఒప్పుకున్నప్పుడు బాబు గోగినేని గారు ఆయుర్వేదాన్ని సైన్స్ అని ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఆయన సైన్స్ అని ఒప్పుకుంటే ఆయుర్వేదం వేదం నుంచి వచ్చింది కాబట్టి వేదాన్ని సైన్స్ అని ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు నేరస్తుడు అవుతావు, ఇందులో సంశయం లేదు. ఇదండి ఒకటి. సో ఇది ఒక నిరూపణ జరిగింది సైన్స్ ఉంది వేదంలో అని. సో ఇంకా చాలా చూపిస్తాం ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే వేదంలో సైన్స్ ఉందని చెప్పాలంటే దాన్ని నిరూపించండి అంటున్నాడు. కరెక్ట్ అండి, ఆయన చెప్పింది కరెక్ట్. వేదంలో సైన్స్ ఉంది అంటే నిరూపించాలి. ఒకటి నిరూపించాం ఇప్పుడు ఆయుర్వేదం సైన్స్ అని ఒకటి చెప్పాం. రెండోది చెప్దాం ఆయనకి. రెండోది ఏంటంటే వేదంలో సైన్స్ ఉంది అని నువ్వు నిరూపించమని మమ్మల్ని అడుగుతున్నావు. మమ్మల్ని అంటే మన అందరినీ ఎవరైతే అంటున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నావు, బాగుంది లేకపోతే సైన్స్ ఒప్పుకోను అంటున్నావు ఒకటి. సరే, మేము సైన్స్ ఉందని అనుకుంటున్నాం, పొరపాటు అయిందని అనుకుందాం, కాసేపు అనుకుందాం, మేము తప్పు చెప్తున్నాం అనుకుందాం. కానీ నువ్వెలా చెప్తున్నావు వేదంలో సైన్స్ లేదని? లేదు కాబట్టి నువ్వు నిరూపించాలి. ఇప్పుడు మార్క్స్ మీద మనుషులు ఉన్నారా లేదా అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నేను ఉన్నాను లేదు నేను లేను అని అనుకోండి, నేను నిరూపించాల్సి వస్తుంది. ఏదైనా ఊహ అవుతుంది. ఆయన కూడా వేదంలో సైన్స్ లేదు అంటే ఆయన ఊహ అవుతుంది. నేను నిరూపించలేదు కాబట్టి సైన్స్ లేదంటే వ్యర్థం అది. థ్యాంక్స్ అండి. ఇది ఎవరి మీద కోపంతో మాట్లాడలేదు మనం. వేదానికి ఇంత పరిచేటట్టు ఎవరు మాట్లాడినా మేము దాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది సాక్ష్యాలతో సహా. అంతవరకు.